హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ డాక్టర్ మోవా శ్రీనివాస్. నేను కార్డియాలజిస్ట్ని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, యోగా చేయడం ఎక్సర్సైజ్తో సమానమా? గుండె జబ్బు కానివ్వండి, షుగర్ బీపీ కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు యోగా చేస్తే ఎక్సర్సైజ్తో సమానంగా మనకి బెనిఫిట్స్ ఉంటాయా? సో యోగా అనేది చాలా వరకు ఎక్సర్సైజ్ అని దానితో కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంటుంది. మనం నేను మామూలుగా షుగర్ ఉన్నవాళ్ళకి, బీపీ ఉన్నవాళ్ళకి, అధిక బరువు ఉన్నవాళ్ళకి కానివ్వండి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, దాని తర్వాత స్టెంట్ అయినా, ఒకవేళ బైపాస్ అయినా, ఇట్లా రకరకాల రుగ్మతులకి ఎక్సర్సైజ్ అనేటువంటిని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పినప్పుడు నేను వాళ్ళు తలూపుతారు, తర్వాత వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నేను యోగా చేస్తున్నానని చెప్తారు. ఇది ఎంతవరకు సబబు అన్న పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఎంత ఎఫెక్టివ్ అని తెలియడానికి మనకి కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రెడ్మిల్ మీద, ట్రెడ్మిల్ తెలుసు కదా మీకు, బెల్ట్ తిరుగుతూ ఉంటుంది, బెల్ట్ మీద మోటరైజ్డ్ బెల్ట్ అది, దాని మీద నడుస్తూ ఉంటారు. అది దాని స్పీడు, క్యాలరీస్ ఇవన్నీ కూడా మెజర్ చేయడం జరుగుతుంటుంది. సో దీనికి మనం ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్గా చేసామనడానికి మనకు కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి, టైము, క్యాలరీస్ బర్న్డ్ ఇట్లా. యోగాలో అది మెజర్ చేయడం కుదరదు ఒకటి, కానీ సైంటిఫిక్ పేపర్స్లో యోగా ఎంత ఎఫెక్టివ్ అని కొన్ని స్టడీస్ చేసి, సో మేయో క్లినిక్ వాళ్ళు చేశారు అమెరికాలో, యూకేలో చేశారు. సో ఇట్లా చేసిన తర్వాత వాళ్ళు మెజర్ చేసినప్పుడు ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ మనకి మామూలుగా METS మెట్స్ అనే దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడ్మిల్ స్పీడ్లో చూసుకుంటే కనుక, మీరు ఏ ట్రెడ్మిల్ అయినా చూడండి, దాని స్పీడు కిలోమీటర్స్ పర్ అవర్లో వస్తుంది. అది చూసుకున్నప్పుడు యోగా స్పీడ్ ఎంత వచ్చిందంటే 1.5 స్పీడ్లో. అంటే అసలు 1.5 స్పీడ్లో మీరు ఒకవేళ ట్రెడ్మిల్ పెట్టి చూసినట్లయితే మీకు తెలుస్తుంది, అసలు జస్ట్ ట్రెడ్మిల్ ఆన్ చేస్తే ఎంత ఇమీడియట్గా ఎంత స్పీడ్ ఉంటుందో అంత, చాలా స్లో స్పీడ్లో బెల్ట్ తిరుగుతుంటుంది. అంటే చాలా స్లోగా నడిస్తే ఉన్న స్పీడ్ 1.5. అంత క్యాలరీస్ ఎంత అవుతాయో అంత యోగా చేస్తే అవుతాయి. సో యోగా ఈజ్ నాట్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్. యోగా వల్ల బరువు తగ్గరు, సో ఫ్యాట్ కరగదు. దీనివల్ల గుండెకు కానివ్వండి, అధిక బరువు మీరు తగ్గాలన్నా, లేకపోతే షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైనా పొట్టి యోగా చేయటం వల్ల మీరు ఎక్కువ బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఎందువల్లంటే దిస్ నాట్ ఎక్సర్సైజ్. యోగా చేయవద్దు అంటలేదు, యోగాతో పాటుగా మీరు ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్, ట్రెడ్మిల్, జాగింగ్, రన్నింగ్, వెయిట్స్ చేయడం ఇట్లాంటివి మీరు సప్లిమెంట్ చేసుకోవాలి. యోగా చేద్దని నేను చెప్పట్లా, కమ్ టు దట్ ఇన్ మెన్ మినిట్. కానీ యోగా సరిపోదు అని మాత్రమే చెప్తున్నాను. యోగాతో పాటుగా మీరు నార్మల్ ఎక్సర్సైజెస్ మీరు చేసుకుని తీరాల్సిందే. వెయిట్స్ ఎస్పెషల్లీ ఈజ్ వెరీ గుడ్, వెయిట్ కాకపోతే జాగింగ్ అయినా ఇట్లాంటివి మీరు చేసుకోవాల్సిందే, దీనిలో వేరే అనుమానం లేదు. మరి యోగాని నేను ఖండిస్తున్నానా అని మీరు అనుకోవచ్చు, అడగచ్చు. యోగా నేను ఖండించడం లేదు. యోగా అంత ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ కాదు, అది మైల్డ్ ఎక్సర్సైజ్ మాత్రమే. బట్ ఎక్సర్సైజ్కి లేని బెనిఫిట్స్ కొన్ని యోగాలో ఉన్నాయి. ఏమిటంటే, యోగా బేసికలీ ఇంక్రీజెస్ ఫ్లెక్సిబిలిటీ. శరీరం స్టిఫ్గా ఉండకుండా సపుల్గా ఉండడానికి, ఎస్పెషల్లీ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి అది యోగా చాలా ఉపయోగపడుతుంది. శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. సో ఇది నిజం చెప్పాలంటే ఒక ఎఫెక్టివ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబిలిటీ పెంచే మైల్డ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ తగ్గించేది. ఈ మూడు పాయింట్స్ ప్రధానంగా యోగాకు ఉన్నాయి. ఇట్స్ ఎ మైల్డ్ ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. ఈ మూడు పాయింట్స్ యోగాకు ఉన్నాయి. కానీ ఈ మూడు ఎక్సర్సైజ్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి. యోగాలో కూడా ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఎక్కువ ఉన్నాయి. యోగాలో ఒక ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే, ఎస్పెషలీ ప్రాణాయామంతో కంబైన్ చేసినట్లయితే కనుక కొంచెం లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మీరు రన్నింగ్ చేస్తే, జాగింగ్ చేస్తే పెరగదా, ఎందుకంటే ఎక్కువ పెరుగుతుంది, అనుమానం లేదు. సో ఎక్సర్సైజ్ ఒక మైల్డర్ ఎక్సర్సైజ్ వర్షన్ ఈజ్ యోగా. ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 అడ్వాంటేజెస్, నేను చెప్పినట్టుగా ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెస్ రిలీఫ్ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది జనరల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ. యోగాకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, నేను చెప్పినట్టుగా అది ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే శరీరాన్ని వంగడానికి, స్టిఫ్గా లేకుండా మనం అటు ఇటు మనం శరీరాన్ని తిప్పడానికి, దానికి ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి, జాయింట్ హెల్త్కి అది బాగా ఉపయోగపడుతుంది. తద్వారా ఒక ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఇంక్రీజింగ్ ఏజ్ తోటి బ్యాలెన్స్ తప్పుతుంది. అది ఒక స్టడీ కూడా. మీరు ఒక కాలుని నుంచోగలరా, ఒక కాలుని బ్యాలెన్స్ చేయగలరా సపోర్ట్ లేకుండా, ఇట్లాంటివి ఒక ఈ బ్యాలెన్సింగ్ అనేది వయసుతో తగ్గుతుంది. యోగా వల్ల అది ప్రిజర్వ్ అవుతుంది, ఎందుకంటే యోగాలో బ్యాలెన్సింగ్ చాలా అవసరం కాబట్టి. సో ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ హెల్త్, సో ది ప్రిజర్వింగ్ యువర్ బ్యాలెన్స్ ఫర్ ఏ లాంగర్ ఏజ్, అది చాలా చాలా ముఖ్యం నిజానికి. సో ఇవన్నీ అంతే కాకుండా ప్రాణాయామంతో కంబైన్ చేసినట్టయితే ఎస్పెషల్లీ స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతాయి. సో వీరికి మందులు అవసరం లేకుండా
మీరు యోగా చేసినట్లయితే యుల్ ఫీల్ రిలాక్స్డ్, ఎస్పెషల్లీ ప్రాణాయామం చేసినట్లయితే ఇంకా డెఫినెట్గా యుల్ ఫీల్ యువర్ మైండ్ బాగా కామ్ అవుతుంది అలా అనుమానం లేదు. సో వీటన్నిటి వల్ల మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. మనం ఎంతకాలం బతికాం కాదని అది ముఖ్యం కాదు. సో ఎంతకాలం మనం ఇండిపెండెంట్గా ఆరోగ్యంగా ఉండగలిగాము అనేటటువంటిది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారు. అది పెరుగుతుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ పెరగడం ద్వారా, అలాగే ఈ స్ట్రెంగ్తనింగ్ రావడం ద్వారా, లంగ్ కెపాసిటీ పెరగడం ద్వారా మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోగలం. ఇఫ్ ఎస్పెషల్లీ ఈ కోవిడ్ అయిన తర్వాత కొంత ఎఫెక్ట్, కొంతమందికి అయితే 1-2 సార్లు కోవిడ్ వచ్చిన తర్వాత లంగ్ కెపాసిటీ తగ్గడం అనేది సాధారణంగా జరుగుతుంది. కోవిడ్ వచ్చిన తర్వాత సిటీ స్కాన్స్ తీసినట్లయితే మీకు 40%, 30%, 50% ఇట్లా లంగ్ డ్యామేజ్ అయింది అని సిటీ స్కాన్ రిపోర్ట్స్ ఇచ్చాయని మేము చూసే ఉంటారు. ఆ లంగ్ డ్యామేజ్ పర్మనెంట్గా ఉంటుంది కొంతమందికి. అది రిగైన్ చేయడానికి ఈ ప్రాణాయామం, ఎస్పెషల్లీ యోగాతో కంబైన్ చేసినటువంటి ప్రాణాయామం మీకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. సో ప్రాణాయామం ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఇన్ ఇంక్రీజింగ్ ది లంగ్ కెపాసిటీ అండ్ ఫర్ లంగ్ హెల్త్. స్ట్రెస్ రిలేటెడ్ పొట్ట ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. చాలామందికి మలబద్ధకం ఉండటం, కొన్ని మంత్స్లో వాళ్ళకి విరోచనాలు లగరవడం, తర్వాత పూర్తిగా మలబద్ధకానికి పోవడం, ఎప్పుడు కడుపులో తిప్పినట్టు ఉండడం, గుండె దడ ఉండటం, యాంగ్జైటీ ఉండటం, ఇవన్నీ కూడా స్ట్రెస్ యొక్క లక్షణాలు. పొట్ట మీద, పొట్ట రియాక్ట్ టు స్ట్రెస్, స్ట్రెస్ వల్ల పొట్ట మీద ఉన్నటువంటి రియాక్షన్స్ ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా మీరు యోగా చేసినట్లయితే, ఇందాక చెప్పినట్టుగా మీరు ప్రాణాయామంతో కంబైన్ చేసినటువంటి యోగా చేసినట్లయితే ఇవన్నీ కూడా తగ్గుతాయి మీకు. సో పొట్ట ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, లంగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, జాయింట్స్కి ఇది నిజంగా దివ్య ఔషధం. మీకు వెయిట్ లాస్ కొంతవరకు మీకు పనిచేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎక్సర్సైజ్. సో యోగా హ్యాజ్ ఇట్స్ బెనిఫిట్స్, బట్ యోగా ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. యోగా ద్వారా ప్రధానమైనటువంటి ఇంకో పాయింట్ ఉంది. యోగా అంటే మీరు ఎంత ఇంటెన్స్గా యోగా చేశారనేది ముఖ్యం. ఇప్పుడు యోగా బేసికలీ 3.3 మెట్స్, అంటే మీరు 1.5 స్పీడ్లో ట్రెడ్మిల్ చేసినట్టు అని చెప్పాను. నేను సూర్య నమస్కారాలు చేస్తాను, ఒకళ్ళు 7 చేస్తారు, ఒకళ్ళు 18 చేస్తారు, ఒకళ్ళు 108 చేస్తారు. సో మీ యోగా ఇంటెన్సిటీ బట్టి కూడా ఉంటుంది. నేను 1 అవర్ యోగా లైట్ యోగా గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ సూర్య నమస్కారాలు ఈజ్ ఇంటెన్స్ యోగా, కొన్ని యోగాసనాలు ఇంటెన్స్గా చేసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేర్లు చెప్పనవసరం లేదు, అధోముఖ వృక్షాసన, బేసికలీ మయూరాసన, ఇట్లా 108 సూర్య నమస్కారాలు, సూర్య నమస్కారాలు స్టాండర్డ్, ఇట్లాంటివి మీరు బాగా చేయగలిగితే మీకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. నేను మామూలుగా ఈ ఎక్స్ట్రీమ్స్ గురించి మాట్లాడలేదు, నేను మామూలు గురించి మాట్లాడుతున్నాను. మీరు ఒకవేళ 108 సూర్య నమస్కారాలు చేసినట్లయితే ఇంకా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు, దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎక్సర్సైజ్, దానిలో అనుమానం లేదు. నేను జనరల్గా వాటి గురించి మాట్లాడుతున్నాను బేసికలీ. సో యోగా ఎక్సర్సైజ్కి సబ్స్టిట్యూట్ కాదు. యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయలేని పక్షంలో యోగా చేయండి. నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, నడవలేని పక్షంలో మీరు యోగా చేయండి, అది మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. మీకు లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యోగా చేసుకోండి. కానీ మీరు ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు ఇంకా బెనిఫిట్ ఉంటుంది. మీరు చేయగలిగినంత ఎక్సర్సైజ్ మీరు చేయగలిగితే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు, నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ ఆపని అవసరం లేదు. నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు స్టాటిక్ సైకిల్ చేయొచ్చు. అట్లా ట్రై టు డూ ఎక్సర్సైజ్, ఇంకా అంటే పుష్ చేయండి ఇంకా శరీరాన్ని. అది మీకు వల్ల కావడం లేదు, లేదా మీకు రిలీజియస్గా మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు యోగా ఈజ్ ఏ సబ్స్టిట్యూట్ టు ఎక్సర్సైజ్. సో ఇదండి. సో దీని ద్వారా మీకు యోగా అంటే ఏమిటి, దానివల్ల బెనిఫిట్స్ ఏమిటి, ఎక్సర్సైజ్ ఏమిటి, యోగా ఏమిటి, ఈ కాన్సెప్ట్స్ మీకు ఒక దాని మీద ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు దీని మీద ఇంకా క్వశ్చన్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్స్ రూపంలో మనకు నాకు తెలియజేయండి, దాన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీ కెన్ కీప్ దిస్ డిస్కషన్ గోయింగ్. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.